జిల్లా కేంద్రంలోని హరిజనవాడ పెద్దబావి కాలనీలో త్రాగునీటి సమస్య కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన పెద్దబావి కాలనీకి చెందిన కాలనీ వాసులు సైకిళ్లపై బిందెలతో మంచినీటిని కొరకు ఇతర కాలనీ నుండి తెచ్చుకోవడం జరుగుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 17వ వార్డు కాలనీ వాసులు మాట్లాడుతూ, మా వార్డులో నీటి సమస్య కొరకు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ వార్డు కౌన్సిలర్ మసూద్ అలీని త్రాగునీటి సమస్య కొరకు నీళ్లు కావాలని అడిగితే 2 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ తెప్పించడం జరుగుతుందని అన్నారు. మీ గల్లీ వాళ్ళు మాకు ఓట్లు వేయలేదని అన్నారని తెలిపారు. దయచేసి అధికారులు స్పందించి మాకు మంచినీటి సమస్య తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి కోసం ఎటువంటి పని చేయకుండా, త్రాగునీటి కోసమే ఎటువంటి పనులు చేయకుండా ఇంటి వద్దన ఉండాల్సిన అవసరం వస్తుందని తెలపడం జరిగింది. దయచేసి అధికారులు స్పందించి మా కాలనీకి వాటర్ సదుపాయం కల్పించాలని కోరారు. కమిషనర్ దగ్గర మేము వినతి పత్రం అందజేశాం సార్. అయితే సార్ అన్నాడు మీకు పంపిస్తానని చెప్పింది సార్. ఆ రోజు పైప్ లైన్ జామ్ అయిందని చెప్పింది సార్. మీకు పైప్ లైన్ జామ్ అయింది, పైప్ లైన్ తీసిపిస్తా, వేరే చేపిస్తా, ఎలక్షన్ కోడ్ అయిపోయినా అని చెప్పింది సార్. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత కూడా ఆయనకు లీలకు మాకు రాణిస్తారు సార్. మొత్తము రాజు ఒక ట్యాంకర్ తెస్తుండ్రు 2 రోజులకు ఒకసారి, ఒక డ్రమ్ తీసుకుంటుంది సార్, ఒక డ్రమ్ సరిపోతలేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలిలు ఉన్నారు ఇక్కడ మా గల్లీలో, చాలామంది ప్రయత్నించుకున్న వాళ్ళు ఉంటారు సార్. అయితే ఇక్కడ మేము తెలియజేది ఏంటంటే, నీళ్ళు దూరం నుంచి చేతికి వస్తున్నాం మేము, మాకు దయచేసి మాకు నీళ్లు ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మా వార్డు నెంబర్ కూడా మాకు ఎలాంటి సాయం చేస్తారు సార్? ఇంతకుముందు మేము వార్డు నెంబర్కి ఫోన్ చేసి కూడా రమ్మని చెప్తే కూడా రాలేదు సార్. ఇంతవరకు ఒకసారి ఇంటికి వెళ్తే మా వార్డు నెంబర్ 17వ వార్డు నెంబర్ వైచర్మ జిల్లా అంటాడు. జిల్లా లేదు, బల్ల లేదు, ఏది లేదు, మోర లేదు, సక్క ఏది లేదు. ఇక్కడ మాకు అంతకన్నా అద్భుతం అయిపోయింది, పల్లెటూరు కన్నా అద్భుతం అయిపోయింది. బోర్లు లేవు, ఏమి లేవు. అప్పుడు జమానా బావి ఉండే, జమానా బావి వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు అప్పుడు మంచిగా ఉండే పెద్దమసల కాలంలో. వీడు వచ్చిన నుంచి మొత్తం ఏమి లేదు, మొత్తం పొక్కలు కొట్టిండు, వేస్తున్నాడు, నీళ్ళు లేవు, ఏమి లేవు. చాలా పిల్లలకు బాగా ఇబ్బందిగా ఉన్నది. చదువుకున్న పిల్లలు చదువుకుంటా పోతలేరు, పిల్ల మనసులు ఇంటికైనా ఉంటారు, పనికోకుండా అందరూ ఉంటే ఇంటికైనా ఉంటారు. ఏం పని లేదు, చేసిన లేదు, ఏం నీళ్ళు లేదు, మాకు ఏం లేదు. మోసే నీళ్ళు మోసే పోతున్నాం. ట్యాంకర్ వచ్చిన అడుగుతా మాకు సరిగ్గా వస్తలేడు. ఆ సగం ట్యాంకర్ తీసుకొని వచ్చి మంచిగా ఒకటానికి పోస్తుండు, ఎవరికి సరిగ్గా వస్తలేవు. ఆ ముస్లిమ్స్కి అయితే అందరికీ మంచిగా వస్తుంది. ఇవాళ కూడా పోషింది, మొత్తం పోషింది. మేము పోయాక కూడా ఇంకా సగం రెండుండే, ఇంకా అది కూడా ఎవరికి పోయకుండా మీకు రేపు పోస్తారు అలా అట్లనే పోయింది. మేము ఎగ్జామ్స్ డిగ్రీ వాళ్ళం, ఎగ్జామ్స్ పెట్టుకొని నీళ్ళు వస్తున్నాం చదువుకోకుండా. మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు ఊసబెట్టిన వాటి మాకు వాటర్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలంటే మాకు సరిగ్గా వాటర్ ఇప్పిస్తలేదు. మేము అది చేసాం, ఇది చేసాం, రేపు చేసాం, మా అప్ చేసాం అంటారు, కానీ ఎవరేం సరిగ్గా చేస్తలేరు. మా గల్లీ అంటే ఎవరు పట్టించుకుంటలేరు, నల్లల వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఎవరు కూడా. ఎంత ఎదురుగా గల్లీ కానీ పోయిన అంతా వాళ్ళు కూడా తిడుతుంది, ఇది మీరు ఎందుకు వస్తారు, మీకు అస్సలేవా నీళ్ళు, మా గల్లీ దొరికిందా, మాకు కరెంట్ బిల్ వస్తుంది అది అసలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అందరూ ఇష్టం ఉన్నట్టు అంటున్నారు. మాకెవరికి సరిగా నీళ్ళు వస్తాయి సార్? మాకు నీళ్ళు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అదేంలో కోలే, మేము ఆ నల్లకి ఈ నల్లకు పోతే మాకు మామూలుగా ఓల్ వాటర్ ఇస్తలేరు, మాకు నీళ్ళు అత్తలేవు. తెల్లందాకా పొద్దున్న దాకా మేము పచ్చలు అవుతున్నాం. మా పిల్లలు మేము ఎట్లా బతకాలా, ఏం చేయాలా? అడవిలో వాళ్ళు అమ్మడల్లా సంటీకు ఆధారం ఉంది, కానీ మాకు ఆధారం లేదు. మేము ఓటేయి ఓటేయి అంటే ఓట్లకి వేసినాం, నీళ్ళ వాటర్ వేసినాం, కానీ ఇప్పుడు మాకు ఓళ్ళు మాకు చేసిన ఓళ్ళు లేరు. ఇలా మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఎట్లా, మేము ఎట్లా బతకాలా, మేము ఎట్లా ఉండాలా? మాకు నీళ్ళతోటే పని, ఆడడానికి నీళ్ళతోటే పని ఉన్నది. ఇలా పొద్దుగాలు లేచి ఆడది 4 పనులు చేసుకొని నీళ్ళతోటే పని. ఇలా నీళ్ళు లేని ఆడది ఎట్లా పని చేస్తుంది? అవతలికి పనికి ఎట్లా పోతుంది, ఎట్లా చేస్తుంది? ఇవాళ ఎట్లాంటి పెడుతుంది, మగోనికి ఎట్లా చేస్తుంది? ఇలా నీళ్ళు ఉంటేనే మనకు పని. మాది ఏమేమి 15 వాడనా? 10 కూడా వాడ. మాది కూడా వాడ. ఏ కౌన్సిలర్ పట్టించుకుంటారు, ఏ వాడ పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు.